चोप्पदंडि मुनिसिपालिटी पारिशुद्ध कार्मिकुलतो कलिसी एम्मेल्ये सुंके रविशंकर सहपंक्ति भोजनं चेशारु। ई संदर्भंगा एम्मेल्ये सुंका रविशंकर मात्लाडुतू पारिशुद्ध कार्मिकुल सेवलु मरवलेनिवनी पेर्कोन्नारु। पारिशुद्ध कार्मिकुलतो पल्लेलु पट्टणालु शुभ्रंगा उंटायनी चेप्पारु। वारी त्यागालु मरवलेनिवनी पेर्कोन्नारु। करोना वैरस् प्रभावं उन्न नेपथ्यंलो पारिशुद्ध कार्मिकुलु पल्लेलनु पट्टणालनु परिशुभ्रंगा उंचडंलो वारी पात्र मरवलेनिदनि विवरिंचारु। वैद्य सिब्बंदि पारिशुद्ध కార్మికుల పోలీసుల విలేకరుల ఇతర ప్రభుత్వ అధికారుల సేవలు త్యాగాలు మరువలేనివని వారికి నా సెల్యూట్ చేస్తున్నానని వారికి నా పాదాభివందనం చేస్తున్నానని ఆయన తెలిపారు। కరోనా వైరస్ నియంత్రణ కోసం వైద్య సిబ్బంది పరిశుద్ధ కార్మికుల పోలీస్ లాక్డౌన్ సందర్భంగా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు। కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు। టోకెన్ కొక్కలు ఉన్నాడు చొప్పదండి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పరిశుద్ధ కార్మికులకు మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లందరితో కలిసి ఇవాల సహా పంక్తి భోజనాన్ని పరిశుద్ధ కార్మికులతో చేయడం చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే పరిశుద్ధ కార్మికులు వల్లనే ఇవాల ఈ యొక్క వాడలన్నీ శుభ్రపడి మనమంతా ఒక స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చుకోవడం గాని పరిశుభ్రంగా దోమలు గాని ఈగలు గాని రాకుండా వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ అనారోగ్య రోగాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళ యొక్క కుటుంబాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా ఇలా ప్రజల ఆరోగ్యమే మరి మా బాధ్యత అని పనిచేస్తున్నటువంటి రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి పరిశుభ్ర కార్మికులకు నేను సల్యూట్ చేస్తాను। ఎందుకంటే వారు చేయబట్టే ఇవాల కరోనా కట్టడు ఇలా మలేరియా టైఫాయిడ్ ఇలాంటి రోగాలన్నీ కూడా కట్టడి ఉండడంలో వాళ్ళ పాత్ర అమోఘమైనటువంటి పాత్ర। మరి నిద్ర పోతరు నిద్ర బోరు కానీ ప్రజల ఆరోగ్యం గ్రామాన్ని ఎప్పటికప్పుడు చాలా శుభ్రంగా పరిశుభ్రంగా స్వచ్ఛంగా మరి ఉంచేటువంటి బాధ్యత పరిశుద్ధ కార్మికులు తీసుకుంటారు కనుక ఈ యొక్క పరిశుద్ధ కార్మికులతో ఇవాళ కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే వాళ్ళు మన ప్రాణాలను రక్షిస్తూ ఉన్నారు మరి మన ఆరోగ్యాలను కాపాడుతూ ఉన్నారు మరి వాళ్ళు చేస్తున్నటువంటి పని ఎంత కఠినం ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ప్రజా ఆరోగ్యమే మా ఆరోగ్యమని ప్రజలు బాగుంటే మేము బాగుంటామని చెప్పి వాళ్ళు ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారు కనుక మరి ఇవాళ చొప్పదండి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడు మరి చాలా గొప్పగా పనిచేసి ఎప్పటికప్పుడు ఈ చొప్పదండి మున్సిపాలిటీని చాలా సుందరంగా ఉంచడానికి కోసం వాళ్ళ ప్రయత్నం అమోఘమైనటువంటి పనిచేస్తూ ఉన్నారు। అంతేకాకుండా వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి పారిశుద్ధ్య కార్మికులు మరి గ్రామాలలో గ్రామ పంచాయతీలలో కూడా చేపట్టే ఇలా పల్లెలన్నీ కూడా బాగుపడ్డాయి చాలా అద్దాలాగా మెరుస్తున్నాయి పల్లెలన్నీ కూడా పల్లె ప్రగతి ద్వారా పట్టణ ప్రగతి ద్వారా ఇలా గొప్పగా పనులు జరిగినాయి అద్భుతమైనటువంటి నగరాలుగా అద్భుతమైనటువంటి పట్టణాలుగా పల్లెలుగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి వీళ్ళ చేతుల్లోనే గ్రామాలన్నీ పట్టణాలన్నీ అద్దాలుగా తయారవుతున్నాయి కనుక మరొకసారి పారిశుద్ధ కార్మికులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా। నిజంగా మీరు లేకపోతే చెత్త కుప్పలు ఎక్కడికక్కడ ఉండి ప్రజా ఆరోగ్యం అంతా కూడా
మరి దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. మీ ఆరోగ్యాలను లెక్క చేయకుండా, మీ ప్రాణాలను లెక్క చేయకుండా, మీ కుటుంబాలను కూడా పట్టించుకోకుండా మరి మా శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు మరొకసారి మరి చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.